ఏది దేవుని ఆలయం మరు నిర్మించుకున్నవి కాదు దేవుడు నిర్మించుకున్నది అని ఏది దేవుడు నిర్మించుకున్నది గత రాత్రి మనం విన్నట్లు మానవ దేహాలే మానవ శరీరాలే దేవుని హస్తాలుగా దేవుడి నిర్మాణాలుగా ఆ మానవ దేహాలలో దేవుడు ఉండాలి అని దేవుడు ఉండుటకే ప్రతి మనిషి దేహాన్ని తాను నిర్మించుకుంటున్నాడు అని కానీ దేవుడి ఇంటిని లేదా దేవుడి నివాస స్థలాలను దేవుని ఆలయాలను అపవాది వాడు ఆక్రమించుకున్నాడు వాడు స్వాధీనపరుచుకున్నాడు అలాని వాడిని అనటం కంటే ముందుగా మనమే వానికి అప్పగించేశాము అంటో రైట్ వాడు కూడా లోపలికి వచ్చేవాడు కాదు మనం పిలిస్తేనే వస్తాడు ఏదేను తోటలో రాత్రి మనం విన్నట్లు వాడు బలవంతంగా వాడు ఏదో పండు తెంపి అవ్వ నోట్లు వాడేమి పెట్టలేదు చూసారా వాడే పండు తెంచి అవ్వ చేతికి ఇచ్చో లేదా నోట్లో పెట్టుంటే మనం అని అనొచ్చు కానీ వాడు ఏమైనా సలహా ఇస్తాడంతే కానీ చేయడు ఈరోజు వాడు తనకు తానుగా మన హృదయంలోనికి లేదా మన దేహంలోనికి వచ్చే పరిస్థితి లేదు మనం పిలిస్తేనే మనం ఆహ్వానిస్తేనే అప్పుడప్పుడు మనం మాట్లాడుతూ ఏమండి వాళ్ళు పిలవలేదండి ఎందుకండి వెళ్ళటం అంటారు శుభకార్యాలు కదా పెళ్ళిళ్ళు కావచ్చు లేదా గృహప్రవేశాలు కానీ ఏవైనా ఇటువంటి శుభకార్యాలు జరుగుతున్నప్పుడు ఏమండి మీరు ఎందుకు వెళ్ళలేదండి అంటే వాళ్ళు పిలవలేదే కదండి అందుకే మీ వెళ్ళలేదండి లోకల్ ఒక సామెత పిలవని పేరంటం అంట పిలువని పేరంటానికి వెళ్ళటం ఎందుకు అంటారు నీకే ఇంత ఉంటే ఆడికి లేదా ఆడు కూడా పిలవకుండగా లోపలికి వచ్చేవాడేమి కాదు మనం పిలిస్తే ఆడు వస్తాడు వాడు ఆక్రమించుకున్నాడు అనటం కన్నా వాడికి మనమే మన దేహాలను లేదా మన జీవితాలను వాడికి అప్పగించేశాం అందుకే వాడు ఎంత కరెక్ట్గా మాట్లాడతాడంటే ఒకనొక సమయంలో యేసుక్రీస్తుల వారు 40 దినాల ఉపవాస అనంతరం వాడు యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా వాడు శోధించాడు మీకు తెలుసు కదా వాడు శోధించాడు శోధించటం అనటం కంటే యేసును లోపరుచుకోవాలి అనుకున్నాడు యేసును లోపరుచుకుందాం అందుకే వచ్చాడు ఆకలితో ఉన్నావు కదా అదిగో రాళ్ళు కనబడుతున్నాయి కదా రొట్టెలు చేసుకోవచ్చుగా అంటున్నాడు రొట్టెలు చేసుకోవచ్చు కదా అంటున్నాడు అలానే ఎత్తైన కొండపైకి తీసుకెళ్ళాడు రాజ్యాలన్నీ చూపించాడట ఒక్క నిమిషంలో మళ్ళీ అంటాడు ఈ రాజ్యముల మహిమ అంతా నీకు అప్పగించేస్తాను ఎందుకంటే ఈ లోక అధికారము నాకు అప్పగింపబడి ఉన్నది అన్నాడు అంటే ఈ లోక అధికారము నాకు అప్పగింపబడి ఉన్నది అని అంటున్నాడు అని అంటే ఎవరు అప్పగించారు వాడికి నేను లాగేసుకున్నాను అంటం లేదు వాడు ఈ లోక అధికారాన్ని నేను లాగేసుకున్నాను అంటం లేదు నాకు అప్పగింపబడి ఉన్నది అంటే అప్పగిస్తేనే ఆడు అందుకున్నాడన్నమాట లోకం అంటే మనుషులు అంటే ప్రపంచంలో ఉన్న మనుషులందరూ నేనే కావాలనుకున్నారు నన్నే కోరుకున్నారు అందుకే వీళ్ళందరిమై ఈ లోకము పైన నేనే అధికారిగా ఉన్నాను అందుకే ఒకనొక సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఒప్పుకుంటారు ఇదిగో లోకాధికారి వచ్చుచున్నాడు అంటాడు యోహాను సువార్తలో లోకాధికారి వచ్చుచున్నాడు లోకాధికారి వచ్చుచున్నాడు ఇంతకు ఎవరు లోకాధికారి వాడు వాడంటే మన విరోధి అపవాది అంటే ఎందుకు ఈ మాటలు అంటే ప్రపంచం మనుషులందరినీ
వాడు లోపరుచుకున్నాడు, వాడు లొంగదీసుకున్నాడు. లేదా మనుషులందరూ వాడికి బానిసలయ్యారు. అందుకే ప్రభునందు ప్రియ మన దేవుని పిల్లలారా, అంటే దేవుని ఆలయాలు ఈరోజు దేవుని ఆలయాలుగా లేవు. కారణం ఏ మనిషిలో దేవుడు ఉన్నాడు, ఏ మానవ దేహములో దేవుడు కనబడుతున్నాడు. ఏమండి, నిజంగా దేవుడు ఉంటే మన దేహాలు ఎంత బాగుంటాయండి. ఇక్కడే మీకు అర్థం కావాలి, మీ దేహంలో దేవుడున్నాడా లేదా దయ్యం ఉందా. దేవుడుంటే ఎలా ఉంటాం, దేవుడుంటే ఎలా ఉంటామో తెలుసా. బా మనల్ని చూస్తున్న వాళ్ళు దేవుడండి అనాలి. అంటున్నారా నిన్ను, పెద్ద దయ్యం అండి అంటారు. దేవుడండి అని అనగలరా నిన్ను? అనట్లేదు. ఎందుకు అనలేకపోతున్నారు? దేవుడు లేడు గనుక. లేడని ఎలా చెప్పగలము? దేవుడుంటే దయ్యం ఉండదు, దయ్యం ఉంటే దేవుడు ఉండడు. ఎవరో ఒకరే ఉండాలి లోపల. ఈ దేహములో ఎవరో ఒక్కరే ఉండాలి. సంఘం అనే దేవాలయములో కూడా ఎవరో ఒక్కరే ఉండాలి. ఉంటే దేవుడు లేదా దయ్యం. అందుకే ప్రభు చెప్తాడు కదా, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఎవరికో ఒకరికయ్యా, ఎవరికో ఒకరికి. ఇప్పుడు మన హృదయంలో నిజంగా దేవుడున్నాడా, దయ్యముందా, దేవుడా దయ్యమా, దేవుడా దయ్యమా, ఎవరున్నారు ఏంటో ఒక ఏళ్ళు పట్టుకో అని చెప్తే సరిపోదు. అప్పుడు చూడండి ఏది రైటో, ఉన్నారా లేరా, ఉన్నారా లేరా అని రెండేళ్ళు ముందు పెడుతుంటారు. ఇది ఏమన్నా ఆట? ఎవరు దేవుడుంటే ఎలా ఉంటా ఎలా ఉంటామో, దయ్యం ఉంటే ఎలా ఉంటుందో లక్షణాలను బట్టి, ప్రవర్తనను బట్టి, బ్రతుకును బట్టి చెప్పాలి. ఒకవేళ నిజంగా దేవుడు లేడనుకోండి, దేవుడు లేని దేహాలలో, దేవుడు లేని మనుషుల హృదయాలలో ఏమి ఉంటాయని యేసు ప్రభుల వారు చెప్పారో ఒక్కసారి మీ బైబిల్ విప్పి మీరు చూడగలిగితే, మార్కు సువార్త 7వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం, మనుష్యుని లోపలి నుండి. చూసారా, బయట నుండి కాదండో, ఈ బయట నుంచి ఏమొస్తాయంటే బయట నుంచి మంచిగానే వస్తాయి. పాట నోట్లో నుంచి వచ్చిద్ది, మాట నోట్లో నుంచి వచ్చిద్ది, కానీ హృదయంలో మరొకటి ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు చూడండి, అరే ఇది నీ లోపల నుంచి వస్తుందా బయట నుంచి వస్తుందా, ఎందుకంటే నమ్మకం ఉండదు. నీ నిజంగా నీ నోట్లో నుంచి వస్తుందా ఈ మాట, నీ మనసు హృదయంలో నుంచే వస్తుందా అని అడుగుతాం. ఎందుకంటే నోటితో పలికే ఉంటాయి, మనస్ఫూర్తిగా పలికేవి ఉంటాయి. ఇక్కడ చెబుతున్నది ఏంటంటే మనుషుల హృదయములో నుండి అని చెప్తున్నాడు. మనుషుల హృదయములో నుండి అనగా లోపలి నుండి, అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు. ఒకటి, దురాలోచనలు. నెంబర్ వన్, దురాలోచనలు అంటే చెడ్డ ఆలోచనలు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు అభిప్రాయాలు. అబ్బో లేని వాళ్ళెవరు, అందరికీ ఉంటాయి తప్పుడు ఆలోచనలండి. ఇప్పుడు ఒక మనిషి గురించి మరో మనిషి ఎప్పుడైనా మంచిగా ఆలోచిస్తాడా? అస్సలు ఆలోచించాడండి. మనిషి గురించి మనిషి ఎక్కడా మంచిగా ఆలోచిస్తాడండి? ఎప్పుడు చూసినా తప్పుడు ఆలోచనలో, నెగిటివ్ థింకింగ్ అంటారు. ఏమండి, తప్పుడు అభిప్రాయాలు కలిగి ఉంటాడు. దురాలోచన, తప్పుడు ఆలోచన, చెడ్డ ఆలోచన. నెక్స్ట్ అన్నాడు రెండు, జారత్వము. ఏమండి అంటే వ్యభిచార సంబంధమైన జారత్వమును, దొంగతనములను, నరహత్యములను, వ్యభిచారములను, లోభము అన్నాడు. అంటే పిసినారితనం. ఇటు ఇది కూడానా? ఇది కూడా చాలామందికి ఉంటుందండి, చాలామందికి ఉంటుందండి. బాబోయ్ తీయరు, అస్సలు తీయరు, దాచిపెడతారు. దాచి 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 ఎవరు చెప్పుకుని వెళ్ళిపోతారు, దాచిపెడతారు. ఆఖరికి ఎవరికి చెప్పుకుని వెళ్ళిపోతారు. ఎందుకంటే మరి ఎప్పుడు వచ్చిందో తెలియదు కదా చావు. సడన్గా గుడ్డు పొడి వచ్చింది అనుకో, చెప్పడానికి టైం కూడా ఉండదు.
పోనీలే కాలో చెయ్యో విరిగి హాస్పిటల్లో ఉంటే చావబ్రతుకుల మధ్య ఉంటే నాలుగు మాటలు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కనుక ఇలా కవరు పెట్టకని అందరూ వస్తారు, చుట్టూ కూర్చుంటారు, చెవి దగ్గర ఏమైనా ఆ నోటి దగ్గర చెవి పెడతారు, ఎక్కడ దాచోడు చెప్తాడేమోనని, ఇదిగో ఫలానా చోట అని అని అలా చెప్తున్నా కానీ ఊపిరాగిపోయింది అనుకోండి, ఇంకా ఎలా ఉంటాయి చెప్పండి, ఇక పోయినోడేమో కానీ ఉన్నోడు ప్రాణం పొద్దు ఇక్కడ, ఈ చచ్చేటోడు ఏదో సరిగ్గా చెప్పి చావలేదు అడ్రస్ అని ఎంత తిట్టుకుంటారండి. లోభ అంటే బ్రతికుండగా వీడు తినడు, కుటుంబానికి పెట్టడు, దేవునికి అస్సలు ఇవ్వడు. మూడు రోజులు చూస్తున్నాను కానుకలు, 10 రూపాయల కాగితాలు తప్ప ఏమైనా కాగితాలు పడుతున్నాయా లోపల అస్సలు, ఏమండి ఇంకా 1-2 రూపాయలు వేస్తున్నారు ఏంటండి దేవుడికి. ఈ కాలంలో కూడా ఛాయ్ కూడా రాదు కదండి, హోటల్కి వెళ్తే ఛాయ్ కూడా 10 రూపాయలు. ఇటు దేవుడికి ఇంకా 1-2 రూపాయలు, 5 రూపాయలు బిల్లలు కూడా కనపడుతున్నాయి ఇంకా కానుక కవర్లో. అంటే ఏంటి ఇంకా మారలేదు. అయితే దేవుడు అంటే అసలు అడుక్కునే వాళ్ళకి వేస్తే కూడా తీసుకోరు తెలుసా అండి, రూపాయి వేసారు అనుకో 1 రూపాయకు 1 రూపాయి కలిపి 2 రూపాయలు ఇస్తే నీకే వాడు తెలుసు కదండి. డిమాండ్ ఇప్పుడు మీరు చూడండి, కాళ్ళు వెళ్ళేటప్పుడు ఆపి మరీ అడుగుతున్నారు, 10 రూపీస్ కనీసం, మినిమం 10 రూపాయలు అట్లా అడుక్కునే వాళ్ళకి ఇప్పుడు డిమాండ్ ఆగిపోతుంది, కనీసం అడుక్కునే వాళ్ళకి కనీసం 10 ఇవ్వాలి. మరి దేవుడు ఏంటి మరి వాళ్ళకంటే తక్కువ అయిపోయాడా, ఇటు వాళ్ళకంటే చీప్ అయిపోయాడా దేవుడు, మరి 1-2 రూపాయలు ఇటు 5 రూపాయల. మరి కొంతమంది వేస్తారు బస్సులో తీసుకొని కాగితం ఏది ఉందో అది ఇక్కడ వేస్తారు, కండక్టర్ దగ్గర చెల్లని దేవుడి దగ్గర చెల్లేదు అనమాట. చూసారా ఎవరి దగ్గర షాపులో చెల్లంది దేవుడి దగ్గర చెల్తుంది. ఏమంటే దేవుడు అంటే ఏంటండి మరి ఇలా అయిపోయాడు మీకు, ఇక్కడ 1 రూపాయి కానుక వేస్తాడు ఆకాశ పాకిలిప్పు అంటాడు అంతే ఒకేసారి మళ్ళీ ప్రార్థనలో. ఏంటండి 10 రూపాయలు వేస్తాడు, ప్రభు నాకు అర్జెంటుగా అమ్మాయి చూడు ప్రభు అంటాడు, ఇటు 10 రూపాయలకే 10 రూపాయలు వేస్తాడు, ప్రభు నాకు ఉద్యోగం కావాలంటాడు, 10 రూపాయలకు ఉద్యోగం ఇస్తాడు ఎవడైనా. అంటే దేవుడికి మనం ఇచ్చేది ఏంటి మనం అడిగేది ఏంటి చూడండి ఎలా ఉన్నాయో. ఏమంటారు వీళ్ళందరినీ లోబులు అంటారు, మీకు లోబులు అంటే మీకు అర్థం కాదేమో, పిసినారి వాళ్ళు అంటే మీకు బాగా తెలుస్తుంది కదా, పిసినితనం పిసినారితనం అండి. ఉన్నాయా ఉన్నవి అని అంటే ఖచ్చితంగా ఆడుంటేనే మీకు అది ఉంటుంది. ఆడంటే ఎవడు విరోధి అన్నాడు కానీ విరోధిగా లేడు, ఆడ ఫ్రెండ్ అయిపోయాడు ఇప్పుడు అందరికీ. దేవుడేమో మీ విరోధి అన్నాడు కానీ మనం విరోధిలా చూస్తున్నామా వాడిని, కాదు కాదు కాదు, వాడు ఇప్పుడు ఏమైపోయాడు అందరికీ దోస్త్, దోస్తు మేరా దోస్తు, వాడు ఇప్పుడు ఎవరు దోస్తు అయిపోయాడు నా దోస్తు అయిపోయాడు అంటున్నాం మనం. అందుకే అన్ని వాడి ఆలోచనలే ఉన్నాయి, వాడి లక్షణాలే కనబడుతున్నాయి. దొంగతనములు వాడి లక్షణం కదా నీలో ఉన్నాయేంటి, వ్యభిచారం వాడి లక్షణం కదా నీలో కనబడుతుంది ఏంటి, నరహత్యలు వాడివి కదా నీలో ఉన్నాయేంటి, లోభత్వం వాడిది కదా నీకుంది ఏంటి. ఇంకోటి ఏంటంటేనండి ఎక్కడైనా పెట్టు దేవుడికి మాత్రం ఇవ్వకు. ఎక్కడ ఖర్చు పెట్టు ఏమన్నాడు, దేవుడు అనేటప్పటికీ దేవుని కార్యక్రమాలు అనేటప్పటికీ మాత్రం అబ్బబ్బబ్బా అస్సలు తీయనివ్వడు. ఇది ఎవరివి అంటే వాడివండి లక్షణాలు. మరి వాడి లక్షణాలు అంటే వాడి ఆలోచనల ప్రకారంగా వాడి లక్షణాల ప్రకారంగా మనం వెళ్ళిపోతున్నాము అని అంటే మనలో ఆయన ఉన్నట్టా దేవుడు కాదు. ఎవరి మాట వింటున్నారు, ఆడి మాట వింటున్నారు. ఆడి మాట ఎందుకంటున్నారు అంటే లోపల ఆడే ఉన్నాడు కనుక, అదే కదండి. మీరు ఏ రింగ్ టోన్ పెట్టుకుంటే అదే వచ్చింది ఆ ఫోన్ వచ్చినప్పుడు, మీరు పెట్టుకున్న రింగ్ టోనే కదా మీ ఫోన్కి. అలానే లోపల వాడుంటే వాడే ఉన్నాడు కనుక అన్నీ వాడి లక్షణాలే. అంటే దేవుడు కట్టుకున్న ఈ దేహం అనే ఈ మందిరములో దేవుడు లేడా, లేడు. ఉంటే ఇవన్నీ ఎందుకు ఉంటాయి సమాజంలో, ఉంటే ఇవన్నీ ఎందుకు ఉంటాయి మన మధ్యలో. ఇంకేమన్నాడు ఆయన, చెడుతనములను కృత్రిమమును కామ వికారమును మత్సరము అసూయ దేవ దూషణయు అహంభావమును అవివేకమును ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చి, చెడ్డవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయట, లోపలి నుండి అన్నాడు, మనుషుల హృదయాలలో నుండి. ప్రభునందు ప్రేమన దేవుని పిల్లలారా, ఒక్కసారి ఈ లక్షణాలలో ఏది ఉంది మనలో. చాలామందికి ఒకటి ఉంటాయి, మరికొంతమందికి 2 ఉంటాయి, మరికొంతమందికి అన్నీ ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటంటే వాడు ఒక్కడేగా లేడనమాట,
ఆడు సేనగా కూర్చున్నాడు లోపల. ఏమండి ఆడు గుంపుగా వచ్చాడు మీకు తెలుసా? ఆడు వెళ్ళిపోయాడు అనుకో, వాడు ఒక్కడిగా రాడు, మళ్ళా ఏడు నెంట పెట్టుకుని వస్తాడట. మత్స్యవార్తలో ఉంటుంది ఆ సందర్భం. ఏమండి మరి వాడికంటే చెడ్డవైన మరి ఏడు ఆత్మలను తీసుకొని లోపలికి వచ్చి కూర్చుంటాడు. ఇక వాడు వాడికంటే కూడా చెడ్డవైనవి మరొక ఏడుగురిని వెంట పెట్టుకుని వచ్చి నీ దేహంలో వాడు తిష్ట వేశాడు అని అంటే నీకు అసలు వాక్యమే ఎక్కదిగా. వాక్యం అస్సలు నిన్ను విననివ్వడు, విన్నా మారనివ్వడు, వెళ్ళనివ్వడు, చెయ్యనివ్వడు. వాళ్ళంతే నువ్వు వింతే అంటాడు అంతే. ఇక వాళ్ళంతే చెప్తారులే, వాళ్ళంతే వెళతారులే, వాళ్ళంతే ఇస్తారులే, వాళ్ళంతే చేస్తారులే. ఒరే నువ్వు మాత్రం పొరపాటున చేయకే. ఎందుకు? ఉన్నది ఒక్కడు కాదు, లోపల ఏడుగురు ఉన్నారు. ఏంటి ఒకళ్ళున్నందుకే సమాజాన్ని తట్టుకోలేకపోతుంటే ఏడుగురు వచ్చి నీ లోపల కూర్చుంటే ఎలా ఉండాలి? నువ్వు ఎంత భయంకరంగా ఉంటావు. ఒక రోగానికే విలవిల్లాడిపోతే ఏడు రోగాలు వచ్చాయనుకో ఒంటికి, బతుకుతాడా? ఎంత కష్టం. ఇదేం ట్యాబ్లెట్ అండి? బీపీ అండి. మరి ఇదేం ట్యాబ్లెట్ అండి? షుగర్ అండి. మరి ఇదేం ట్యాబ్లెట్ అండి? కిడ్నీ అండి. మరి ఇదేం ట్యాబ్లెట్ అండి? థైరాయిడ్ అండి. ఇదేం ట్యాబ్లెట్ అండి? అల్సర్ అండి. ఏంటండి మెడికల్ షాప్లో ఉన్నాయని మీరేమి ఇంకేస్తారేంటి? ఎందుకు అన్ని రోగాలు? ఆఖరికి శరీరం ఏమైపోవాలిక? లోపల మొత్తం తినేవా ట్యాబ్లెట్లన్నీ? కుల్లి 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 చావో. అంటే ఇన్ని రోగాలు ఉన్నందుకు నీ శరీరం ఇలా కుళ్ళపడబడుతుంటే, ఇలా కుళ్ళిపోయి చావుకి వెళ్ళిపోతే ఒక్కడుంటేనే తట్టుకోలేము దయ్యం అంటే ఆడికంటే చెడ్డవైన మరి ఏడుగురిని తీసుకుని వచ్చి నీ దేహంలో తిష్ట వేస్తే నువ్వు ఇంకెంత భ్రష్టుడుగా మారాలి, నువ్వెంత క్రూరుడుగా మారిపోతావు. ఒకసారి ఆలోచించండి. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లారా, దేవుడు కట్టుకున్న దేహాలండి. దేవుడు కష్టంతో కట్టుకున్నాడు. దేవుడు తన చేతులతో నిర్మించుకున్న వెళ్ళి రాత్రి మీరు చూశారు కదా, మీరు విన్నారు కదా. ఆయన ఎన్నో కళలు కన్నాడండి, ఎంతో ఆశపడ్డాడండి తను కట్టుకునేటప్పుడు. మీరు మీ ఇంటిని కట్టుకుంటారు, మీరు కట్టుకునేటప్పుడు ఎన్ని ఆశలతో కట్టుకుంటారండి, ఎన్ని ఆలోచనలతో కట్టుకుంటారు. మీరు ఎంతో కష్టపడి ఏమంటే పైసా పైసా కూడబెట్టి స్థలం కొని ముక్కు పోసి ఇల్లు కట్టుకొని ఓపెనింగ్ చేసి సరిగ్గా ఆ ఇంట్లో అడుగుపెడదాం అనుకున్న సమయానికి ఈలోపు మీకంటే ముందు ఇంకెవరు వచ్చింది మాదని చెప్పి ఆక్రమించి చేసుకున్నారనుకోండి, మీకు ఎలా ఉండాలి చెప్పండి? ఎన్ని సంవత్సరాల కష్టం, ఎంత ధనాన్ని వ్యయపరిచారు, ఎంతగా మీ రెక్కలు ముక్కలు చేసుకున్నారు, ఇక అంతా అయిపోయింది. ఇక రేపటి నుంచి ఆ ఇంట్లో అడుగుపెట్టి ఆనందంగా కుటుంబంతో ఉందామనుకున్న సమయానికి ఈలోపు ఎవరో వచ్చి ఇది మాదండి, మీరు అడుగు పెట్టడానికి వీల్లేదని అన్నారనుకోండి, అప్పుడు ఆ బాధ చెప్పలేమండి. ఇక అప్పుడు మీరు ఎంత బాధపడతారో. మీరు తల్లి గర్భంలో పిండముగా ఉన్న క్షణం నుంచి 9 నెలల పాటు తన చేతులతో నిర్మించుకొని కష్టపడిన ఈ ఆకారం, ఈరోజు పెరిగి పెద్దగా ఈరోజు ఇక్కడ ఈ స్థితిలో నువ్వు ఉన్నావే, ఈ దేహంలో ఆయన కట్టుకున్నదైతే ఆయన బయటుండి అపవాది లోపల వచ్చేవాడు కూర్చొని వాడు నిన్ను పాడు చేస్తూ నిన్ను సమాజాన్ని వాడు పాడు చేసుకుంటూ వెళుతుంటే అక్కడున్న ఆయన కట్టుకున్న దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు నీ విషయంలో ఆయనకు బాధ కలగదా? వాడు లోపల ఉండిపోయాడండి. వాడు రాత్రి మీరు విన్నారు కదా, వాడు లోపల కూర్చుండును, కూర్చుండిపోయాడు. మరి కట్టుకున్న ఆయన ఎక్కడున్నాడు? బయటున్నాడు. బయటున్న దేవుడు ఏం చేస్తున్నాడు? తలుపు తడుతున్నాడని మీరు విన్నారే. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు సమాజాన్ని ఈరోజు ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు ఏ దేశం అని తేడా లేక, ప్రాంతం అని తేడా లేక, భాషని తేడా లేక, తెగని తేడా లేక, ప్రతి మనిషి ఈరోజు దేవుని ఆలయాన్ని ఆలయముగా ఉండనివ్వకుండా దయ్యానికి ఆలయంగా నిలయాలుగా మార్చి ఈ దేహాలను పాడు చేసుకోవటం లేదా? ఈరోజు బొత్తిగా భయంకరంగా పాడు చేసుకుంటున్నాడండి ఈ దేహాలను, దేవుని ఆలయాలను. ఒకనొక సమయంలో యేసు ప్రభుల వారితో పాటు ఉన్నటువంటి, యేసు ప్రభులతో పాటు ఉన్న 12 మంది ఉన్నారే అపోస్తలులు, ఆ 12 మంది అపోస్తలలో కూడా ఒకడిని తనకు ఆలయంగా మార్చుకుందండి అది.
అది చాలా తెలివి కలది దయ్యం. దయ్యాన్ని ఎప్పుడు కూడా మీరు చిన్న అంచనా వేయకండి. ఆ దయ్యం అంటే ఏముందిలేండి, చీపురుతో కొడితే వెళ్ళిపోతుంది, బైబిల్తో తల మీద కొడితే ఏమంటే ఇదే ఇదే వెళ్ళిపోతుంది, లేకపోతే ఏసు రక్తం జయ్యి అంటే పారిపోద్ది, ఇలాంటివి చెప్పకండి. అవన్నీ ఒట్టి మాటలు. అంత బలహీనమైనది అనుకుంటున్నారా? దయ్యం చాలా శక్తివంతమైంది. కనబడని వాడు పరలోకమందున్న దేవుడి మీదకే తిరుగుబాటు చేసి ఆయనతోనే యుద్ధం చేయాలనుకున్నది అని అంటే అది అదేంటో, దాని శక్తి ఏంటో, దాని యుక్తి ఏంటో మీకు తెలియాలి. యేసుక్రీస్తు అంతటి వాడినే, ఒక్కసారి నువ్వు నా పాదములకు నువ్వు మ్రొక్కితివా అని యేసునే తన పాదములకు మ్రొక్కు అని మాట్లాడిందనంటే దాన్ని మీరు చిన్న అంచనా వేస్తారా? దాన్ని మీరు తక్కువగా మీరు ఆలోచిస్తారా? దయ్యాన్ని ఎప్పుడు కూడా తక్కువగా మీరు చూడకండి. వాడు చాలా చాలా శక్తివంతమైన వాడు. అందుకే వాడు యుక్తులన్నీ, వాడు కుయుక్తులన్నిటినీ, వాడు తంత్రాలన్నిటినీ కూడా చక్కగా 26 పుస్తకాలలో దేవుడు వ్రాయించాడు, నీ చేతిలో పెట్టాడు. మరి నువ్వు దాని తంత్రాలు నువ్వు తెలుసుకోవాలి, దాని కుయుక్తులు నీకు తెలియాలి. లేదు అనుకుంటే దాని మాయలో పడిపోతావు, దాని మోసంలో చిక్కుకొని పోతావు, నీ జీవితాన్ని అగమ్య గోచరముగా మార్చుకుంటావు, అంధత్వంలోనికి నెట్టుకుంటావు. ఆ తర్వాత వాడు వెళ్ళి ఆ భయంకరమైన పాతాల గుండానికి నువ్వు వెళ్ళి వాడితో పాటు యుగ యుగాలు కలకాలము నిత్యాగ్ని దండనలో యాతన పడాలి. వద్దు, ఆ పరిస్థితి మీకు వద్దు. అందుకేనండి పిల్లలు ఆలోచించారు, సంఘ పెద్దలు ఆలోచించారు, చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. ఈ 3 రోజులు మీకు మంచి మాటలు వినిపించాలి, మిమ్మల్ని మార్చాలనే కదండి. అంతకుమించి ఏముంది చెప్పండి? మీరు మారితే చాలండి. ఏమండి ఈ సభలకు మీరు ఇచ్చే విలువైన కానుక మీ బ్రతుకులు మార్చుకోవటమే. ఇది వీళ్ళకే కాదు, పరమందు ఉన్న దేవుడు కూడా సంతోషపడేటువంటి సమయం ఏంటంటే మీరు మారు మనసు పొందటమే కావాలి ఆయనకు. మీరే మారారా, దేవుడి కోసం మీరు ఏమైనా చేస్తారు. మీరు మారితే దేవుడి కోసం ఎంతైనా ఖర్చు పెడతారు. కనుక నువ్వు మారడం ముఖ్యం. అది యేసు ప్రభుతో ఉన్న 12 మంది అసలు ఆయనతో ఉన్నారంటే ఆయన చాలా బలవంతుడు. దయ్యాన్ని తన కాళ్ళ కింద తొక్కినవాడు, ఏమంటే తన కాళ్ళ కింద చితకు తొక్కినవాడు యేసుక్రీస్తు. ఆయన దగ్గర ఉన్నారు అని అంటే చాలా స్ట్రాంగ్ కదా, చాలా బలవంతులుగా ఉంటారు కదా. కానీ వాడు ఏం చేశాడో తెలుసా? యేసును ఎలాగో పడగొట్టలేకపోయాను, యేసును ఎలాగో లొంగ తీసుకోలేకపోయాను, యేసు ఎలాగో నాకు అవకాశం ఇవ్వలేదు, కానీ ఈ 12 మంది చుట్టూ ఉన్నారే, వీడిలో ఎవడనో ఒకడని నేను ఖచ్చితంగా లొంగ తీసుకుంటాను. చూశాడు 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 ఎవరిని టచ్ చేయాలని చూశాడు, ఎవరిని టచ్ చేయాలని చూశాడు. ఒకే ఒక్కడు కనబడ్డాడు, వాడే ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదా, ఇస్కరియోతు యూదా అంటే వాడి పేరు యూదా. వాస్తవానికి వాడి పేరు యూదా అండి. ఇస్కరియోతు అంటే, ఇస్కరియోతు అనేది ఏదైతే ఉందో అది హిబ్రీ, ఏమంటే హిబ్రీ పదం కదా అది. అందులో ఇస్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే మనిషి అని. అలానే కరియోతు అంటే ఆ ప్రాంతం బెత్లహేముకు కింది దక్షిణ భాగములో 7-8 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ కరియోతు అనేటువంటి ఒక చిన్ని గ్రామం, అంటే ఆ కెరియోతు అనేటువంటి గ్రామానికి చెందిన మనిషి అని అర్థం ఇస్కరియోతు అంటే. ఏమంటే ఆ గ్రామానికి చెందిన ఈ మనిషి పేరేంటంటే యూదా. అందుకే ఇస్కరియోతు యూదా. యేసు ప్రభుని ఏమన్నారు తెలుసు కదా మీకు? నజరేయుడైన యేసు అన్నారు. యేసును నజరేయుడైన యేసు అని ఎందుకు అన్నారు అని అంటే ఆయన నజరేతు ప్రాంతానికి చెందినవాడు గనుక, నజరేతులో పెరిగినవాడు గనుక. ఎంత విచిత్రం అంటేనండి, నిజంగా ఈ సందర్భం వాడి గురించి మనకు బాగా తెలియాలి. అంటే వాడి దగ్గర బలవంతులు అనుకున్న వాళ్ళే వాడి దగ్గర చిత్తు చిత్తైపోయి బలహీనులుగా మారిపోయారు. మీరు విన్నారు కదా మొదటి ప్రసంగంలో సొలొమోను ఏంటండి, ఆయన జ్ఞానం ఏంటి చెప్పండి? సొలొమోను జ్ఞానం ఏంటి? ఆయన జ్ఞానము ముందు ప్రపంచంలో ఎవరండి నిలవబడగలరు? ప్రపంచ అధిపతులందరూ ఆయన జ్ఞానాన్ని వినడానికి, తెలుసుకోవడానికి, పరిశీలించడానికి దేశంలో దేశాధినేతలు క్యూ కట్టారట. భూపతులందరూ ఆయన ఎద్దకు రావడానికి లైన్ కట్టేశారు అని అంటే ఆయనకు ముందు ఆయన తర్వాత ఎవరికి అంత జ్ఞానం అనేది దేవుడు ఇవ్వలేదు. అంత జ్ఞాని కానీ ఆఖరికి ఏమైపోయాడు చూసారా? ఆఖరికి ఆయన కూడా పడిపోయాడా? ఇటు ఆయన కూడా శోధనలో పడిపోయాడా?
అమ్మో అంత జ్ఞానిని అది కాళ్ళ మీద పడేసుకుందంటే, అంత జ్ఞానిని కూడా పాడు చేసిందనంటే నువ్వేమనగయ్యే మాత్రం, మనమనగయ్యే మాత్రం చెప్పండి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి వాడి విషయంలో. కరోనా అంటే ఎవడికి ఎక్కువ చెప్పండి, ప్రధానికైనా వచ్చిద్ది, ఏమండి పామరుడికైనా వచ్చిద్ది, చదువుకున్న వాడికి వచ్చిద్ది, లేనివాడికి వచ్చిద్ది, అందరికీ వచ్చిద్ది. ఇది అందరిని తీసుకెళ్ళిపోయింది ఇప్పటికే, చాలామందిని మరలా వచ్చింది. అయిపోయింది అనుకున్న టైంలో మళ్ళీ వచ్చేసింది. ఇప్పుడు ఇంకా చాలా బలంగా వచ్చేసిందట, ఇప్పుడు ఇంకా చాలా ఉధృతంగా వచ్చేసిందట. రోజుకు 200,000 కేసులట, రోజుకు 1,000 మందికి పైగా చనిపోతున్నారట. పరిస్థితులు అస్సలు బాగోలేవు, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే కరోనాకు అందరూ ఒకటే, ఏమండి ఎవరినైనా అది ఏం చేయగలదు, మడతెట్టేయగలదు, ఎవరినైనా బెడ్ మీద పడుకు పెట్టగలదు, ఆ తర్వాత మట్టిలో కూడా కలిపేయగలదు. దయ్యం వాడు, అమ్మో వాడు ఎవరినైనా. సొలొమోన జ్ఞానములో బలవంతుడు, సొలొమోను ఫిజికల్గా బలవంతుడు ఎవరో తెలుసా, సంసోను. అంతే కదండి, సొలొమోను అనగానే జ్ఞానం, సంసోను అనగానే బలం. పచ్చి దవడ ఎముకటండి, దవడ ఎముక కదా, పచ్చి దవడ ఎముక. ఇటు పచ్చి దవడ ఎముకను తీసుకొనట ఫిలిస్తీన్లలో 1,000 మందిని ఏం చేశాడట, చంపి పడేశాడట. అంటే 1,000 మంది ఒక్కసారిగా ఆ సంసోను మీద పడితే ఆ 1,000 మందిని కత్తితో కాదు, దేనితో, కేవలం చిన్ని గాడిద దవడ ఎముకతో 1,000 మందిని ఎలాంటి కొట్టగలిగాడు, ఎలాంటి చంపగలిగాడు. బా అసలు బాహుబలి అంటే ఇతను కదండి కదా, మగధీర అంటే ఇతను కదండి, ఎవరు, సంసోను. ఒక్కొక్కరిని కాదు అంటాడు కదా, 100 మందిని, 100 మంది ఒకేసారి వచ్చి పడత, సినిమా అది నిజం కాదు, అది ఆడ ఒక్కడొచ్చి పడితేనే ఉన్నాడు హీరో, 100 మంది కాదు ఒక్కడొచ్చి పడ్డా అయిపోతాడు సినిమా అది. కానీ ఇక్కడ ఒకేసారి ఎంతమంది వచ్చి పడ్డారు, 1,000 మంది. 1,000 మంది ఏమైపోయారు, మట్టిలో మట్టైపోయారు, మట్టు పెట్టాడు. ఇప్పుడు చెప్పండి సంసోను బలం, సంసోను బలం ముందు ఎవరన్నా నిలబడగలరు. కానీ అంత బలవంతుడు దలీలా ముందు బలహీనుడు అయిపోయాడు ఏంటో అర్థం కావట్లే. జర అంత బలవంతుడు దిలీ దగ్గరికి వెళ్ళేసరికి ఏమైపోయాడు, రా అన్నదంతే వెళ్ళాడు, పడుకో అన్నదంతే ఒళ్ళో అలా పడుకున్నాడు, అలా తల మీద చెయ్యేసింది, అలా ఆముదం రాస్తుందంతే ఇంకా చెప్పేశాడు. తిరిగి లేచేటప్పటికి జుట్టు లేదు. ఆ తర్వాత పట్టుకున్నారు, ఆ తర్వాత మొట్టమొదటి చేసిన పని గుడ్లు పీకేశారు, చూశాడు అయిపోయింది జీవితం. సొలొమోను జీవితం ఏంటి, బలవంతుడైన సంసోను జీవితం ఏంటి, వీళ్ళ జీవితాలు మనకి ఏ నేర్పుతున్నాయి. ఒరే నువ్వు ఎలా ఉన్నావో చూసుకో ఒకసారి, నువ్వు ఎలా ఉన్నా వాడి చేతిలో పడిపోతావు, జాగ్రత్త. నువ్వు ఎలా ఉన్నా నీకు ఏదుందని నువ్వు విర్రవీగుతున్నా, ఖచ్చితంగా అపవాది వాడు నిన్ను వదిలిపెట్టడు. సొలొమోను విడిచిపెట్టని వాడు, సంసోను వదిలిపెట్టని వాడు యేసుక్రీస్తును కూడా ట్రై చేశాడు. యేసును ట్రై చేయలేదు, ట్రై చేశాడు కానీ యేసును కూడా టచ్ చేశాడు కానీ గెలవలేకపోయాడు యేసుక్రీస్తును. కానీ 12 మందిలో ఎవరిని వదిలిపెట్టకూడదు, ఎవరినో ఒక్కనైనా అనుకున్నాడు వాడు. చూశాడు సరిగ్గా దొరికాడు ఎవడు, ఇస్కరియోతు యూదా. ఆడిని కూడా ప్రభువే ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా, ఆడినెవడు ఆడికాడిగా రాలేదు, ప్రభువు అన్ని పిలిచాడు. మీరు కానీ బైబిల్ చూడగలిగితే యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయంలో 70వ వచనం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 70వ వచనం, అందుకు యేసు నేను మిమ్మును, చూసారా నేను మిమ్మును అనగా 12 మందిని ఏర్పరచుకొనలేదా అంటే 12 మందిని కూడా ఎవరు ఏర్పాటు చేసుకున్నారు, వాళ్ళకు వాళ్ళుగానా ప్రభు ఏర్పాటు చేసుకున్నాడా, ప్రభువే ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఇస్కరియోతు యూదాను కూడా ఎవరు ఏర్పాటు చేసుకున్నారు, ప్రభువే పిలిచాడు యూదాను, ప్రభువే ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకొక విషయం చెప్పమంటారా, యూదా అన్న ఈ మాటకు అర్థం ఏంటో తెలుసా, యూదా అంటే స్తుతి.
ఏమండి యూదా అనగానే స్తుతి అంటే తల్లిదండ్రులు ఏమనుకున్నారంటే వీడు దేవుని స్తుతించాలి, దేవుని స్తుతించేవాడుగా ఉండాలి, దేవుణ్ణి మహిమపరిచేవాడుగా ఉండాలి అని మంచి ఆలోచనతో పుట్టినటువంటి వాడికి యూదా అని నామకరణం చేశారు. కానీ వీడు దేవుణ్ణి స్తుతిస్తాడని పెడితే వీడు ఎవరిని స్తుతిస్తున్నాడో తెలుసా? ఇప్పుడు దయ్యాన్ని స్తుతిస్తున్నాడు. మనలో కూడా చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళే. పేర్లు ఏవో మంచి మంచి భక్తుల పేర్లు ఉంటాయి, కానీ బ్రతుకు మాత్రం అస్సలు వారిలా ఉండదు. మీకు తెలుసు కదా, నేను పేర్లు చెప్పాను మీరు ఫీల్ అయిపోతారు, అందుకని పేరు చెప్పట్లే. మంచి పేర్లు ఉంటాయి బైబిల్లో ఉన్న పేర్లే, కానీ ఆ బైబిల్లో ఉన్న ఆ భక్తుల పేర్లు తగ్గట్టుగా ఒక్క లక్షణం అన్న మీరు వాళ్ళు కనబడుతుందా? ఇప్పటి నుంచి మీరు చూడండి, మీరు గమనించండి. పేర్లు మాత్రం అమ్మా ఎస్తేరు, అసలు ఆ ఎస్తేరు గ్రంథం బైబిల్ ఎక్కడుందో తెలియదు ఈ ఎస్తేరమ్మకు, ఆ ఎస్తేరమ్మ ఏం చేసిందో తెలియదు ఎస్తేరమ్మకు. అమ్మా రూతు మంచి పేరే, కానీ రూతు ఎవరో తెలుసు? అసలు మాకేం తెలుసు, పెట్టారు అంతే అయిపోయింది. అంటే ఆ క్యారెక్టర్స్ అండి. అలానే యూదా మంచి పేరు, స్తుతి, దేవుణ్ణి స్తుతిస్తాడు అని పెడితే తల్లిదండ్రులు, వాడు దేవుణ్ణి కాదు ఎవరిని స్తుతిస్తాడు? దయ్యాన్ని స్తుతించేవాడుగా మారిపోయాడు. దేవునికి భక్తుడు అవుతాడు అనుకుంటే దయ్యానికే భక్తుడుగా మారిపోయాడు. అందులో నుండి వీడు చీరినప్పటి నుంచి కూడా వీడికి ఒక దాని మీద ఆశ, డబ్బాశ, ధనాపేక్ష, అది చాలనుకుంది వాడికి. ఏంటి వీడిలో ఉన్న బలహీనత? డబ్బు, డబ్బు, డబ్బు. రైట్, చాలు, ఈ చిన్న బలహీనత చాలు. ఈ చిన్న బలహీనతతో వీని ఎలా నేను తీసుకుని వెళతానో, ఎలా వీని పాడు చేస్తానో, వీడి ద్వారా ఎలా నేను నా కార్యక్రమాన్ని నేను జరిగించుకుంటానో అని వాడు మనసులో డిసైడ్ అయిపోయాడు. ఒకనొక రోజు యేసుక్రీస్తుల వారికి ఆయన మరణానికి ముందు సీమోను ఏమండి ఆ ఇంట్లో ఉన్నాడు బేతనీయలో. మరియా వచ్చింది, సేరున్నరా ఏమండి అచ్చ జటామాంసి అత్తరును తీసుకుని వచ్చి ఆయన పాదములను కడిగి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచేసింది. ఇది ప్రక్కనే ఉన్న 12 మంది చూస్తున్నారు అపోస్తలులు, కానీ 12 మందిలో ఎవరూ మాట్లాడలేదు, వీడొక్కడే మాట్లాడాడు. వీడు మాట్లాడిన మాటలు కూడా ఎక్కువ ఉండవు బైబిల్లో, చాలా తక్కువ సందర్భాల్లో మాట్లాడతాడు. అది ఇక్కడ ఒకసారి మాట్లాడతాడు. ఏమంటాడు తెలుసా? యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 4వ వచనం, ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా, ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇవ్వలేదు? చూసారా, అంటే ఎంత ఖర్చు పెట్టిందంటే ప్రభు కోసం 300 దేనారాలు ఖర్చు పెట్టి చక్కటి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి పగలగొట్టి ప్రభువును చక్కగా అభిషేకించిందండి ఆ స్త్రీ. కారణం ఎందుకు అంత ఖర్చు పెట్టిందనంటే ఆవిడ జీవితం అంత భయంకరం, ఎంతో భయంకరమైన ఘోరమైన ఆమె జీవితాన్ని ప్రభు క్షమించి ఆమెను ప్రేమించి అక్కున చేర్చుకున్నందుకు, అయ్యో నేను ఏ మాత్రం చేయలేనా ప్రభుకు అని చాలా ఖరీదైనటువంటి ఆ అత్తరు బుడ్డిని ప్రభు కోసం ఖర్చు చేస్తుంటే ప్రక్కనే ఉన్నటువంటి 12 మందిలో ఎవరూ మాట్లాడలేదు, కానీ వీడొక్కడ మాత్రం నోరు తెరిచి ఏదో వీడికే బీదల మీద ఏదో ప్రేమ ఉన్నట్టు, వారి మీద వీడికి ఏదో శ్రద్ధ ఉన్నట్టు చెప్తున్నాడు. ఈ డబ్బులు, ఈ 300 దేనారాలను ఎందుకు బీదల కోసం ఖర్చు చేయలేదు? ఆడిలాగా చెప్పింది, బీదల మీద శ్రద్ధ కలిగి కాదు. మరి ఎవరి మీద? వాడు దొంగ. చూసారా, వాడు దొంగ అయ్యుండి తన దగ్గర ఆల్రెడీ ఏమంటే ప్రభువు కూడా వాడు రాగానే డబ్బు సంచి కూడా వాడి చేతిలో పెట్టాడు. పెట్టినప్పటి నుంచి అందులో నుంచి ఆ డబ్బు సంచిలో నుంచి కొంత కొంత నొక్కేస్తున్నాడు. ఈ 300 దేనారాలు కూడా ఈ డబ్బు సంచిలో ఉంటే ఇందులో కూడా ఎంతో కొంత వెనకేసుకునేవాణ్ణి కదా. దొంగిలించుచు వచ్చాను. ఆ రోజేనండి ప్రభు అన్నాడు, వచ్చిన రోజే 6వ అధ్యాయంలో అంటాడు, 12 మందిని నేను మీలో ఏర్పరచు, మిమ్మల్ని ఏర్పరచుకోనలేదా, ఆయనను మీలో ఒకడు సాతాను, మీలో ఒకడు సాతాను అనేటప్పటికీ నిజంగా మీలో ఒకడు అన్నా లేకని పేరైతే చెప్పలేదండి యేసుప్రభు. కానీ యేసుప్రభుల వారికి తెలుసు కదా, తెలుసు నిజంగా వీడేనైనా ఒకవేళ ఆ రోజు ఇస్కరియోతు యూదా పేరు చెప్పుంటే మిగతా 11 మంది కుళ్ళబొడిసేవాళ్ళు, యూదాను చితగ్గొట్టేసేవాళ్ళు.
అందులో ప్రత్యేకించి యాకోబు గారు యోహాను గారు ఉన్నారు చూసారు అన్నదమ్ములు ఇద్దరు, వాళ్ళిద్దరికి చాలా రోషం ఎక్కువ, అసలే పౌరుషం ఎక్కువ. పేతురు గారు మరి ఒకనొక సమయంలో కత్తే తీసేశాడు తెలుసు కదా, చెవిరి నరికేశాడు. అమ్మ బాబోయ్ నన్ను అప్పగించేది వీడే అని ఒకవేళ ప్రభువు చెప్పుంటే ఆయన్ని అక్కడే చంపేసేవాళ్ళు కావచ్చండి. అందుకే కావచ్చు ప్రభు ప్రారంభంలో ఒకడు అప్పగిస్తాడన్నాడు తప్ప ఎవడో చెప్పలేదు. ఆఖరికి భోజనానికి కూర్చున్నారు చివరి రోజు. భోజనానికి కూర్చున్న సమయంలో కూడా మరలా జ్ఞాపకం చేస్తున్నాడు, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అనేటప్పటికి అందరూ అండి ఒకరి మొగలు ఒకరు చూసుకుంటున్నారు. ఎవరు ప్రభువా, ఎవరు ప్రభువా, నేనా ప్రభువా, నేనా ప్రభువా, నేనా ప్రభువా అంటే వీడు కూడా పక్క నుంచి ఏమంటాడు తెలుసా, నేనా ప్రభువా అని ఆడు అడుగుతాడు. ఆడినన్నాడు ఆల్రెడీ. కానీ ఎంత విచిత్రం చెప్పమంటారండి, ఈ 3.5 సంవత్సరాలు ఉండే కదా ప్రభుతో, 3.5 సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఎవరికి కూడా అనుమానము రాకుండా అనుమానము లేకుండా ఉన్నాడంటే బాబోయ్ ఉన్న అవార్డులన్నీ వీడికి ఇచ్చినా కానీ ఏవి సరిపోవండి. ఏమన్నటనండి, నటనంటే మామూలు నటన కాదు కదండి. ఇటు 3.5 సంవత్సరాలు ప్రభుతో ఉంటూ వెనకాల ఇంత వర్క్ చేసుకున్నప్పటికీ ఎవరికి అనుమానం రాలేదట. బాగా కవర్ చేశాడు కదా, బాగా నటించాడు కదా, అసలు అందరూ ఎవరు 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 అని అడుగుతున్నారు కానీ ఎవరు కూడా ఇస్కరియోతీయుదని అనుమానముగా కూడా చూడలేదు. అంటే ఎవరు అనుమానంగా కూడా చూడలేదంటే ఎవరికి అనుమానమే రాలేదు అంటే మీకు ఏమర్థం కావాలి, దయ్యంగాడు ఒకవేళ లోపలకు వచ్చి కూర్చున్నా ఆడు వచ్చిన సంగతి, మన మధ్య ఉన్న సంగతి, మనతో ఉన్న సంగతి మనకు ఇప్పుడు మీలో ఎంతమందిలో ఉన్నాడు కానీ ఎవరికీ తెలియదు. వేదిక మీద ఎంతమందిలో ఉన్నాడు ఎవరికీ తెలియదు. ఎందుకంటే పాపం మిగతా 11 మంది పట్టుకోలేకపోయారు యూదాను. 3.5 సంవత్సరాలు ఒక 3 రోజులు మిమ్మల్ని ఏం పట్టుకోగలను చెప్పండి నేను. కానీ ఉంటారా, ఉంటారు. అనుమానం ఎవ్వరికీ రాదు. తాగేసి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఇంటి దగ్గర భూతులాడి మరీ వచ్చిన వాళ్ళు ఉంటారు, కొట్టుకుని వచ్చిన వాళ్ళు ఉంటారు, నీ సంగతి రా చెప్తలే అని చెప్పి వచ్చిన వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ రాగానే మైకి పట్టుకొని పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ఓర్ని పరిశుద్ధత చల్లగుండా ఇంటి దగ్గర ఏమని చెప్పొచ్చావు, నీ ఉంటే చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ మాట చాలయ్యా అని ఇక్కడికి వచ్చి అంటది. అక్కడనేమో నా సంగతి నీకు అసలు సరిగా తెలియదు అని అక్కడ చెప్పొచ్చింది. నీ సంగతి చూస్తాను తర్వాత అని నిన్న వీణొక చూపు చూడాలరా అంటారు. అక్కడ మాటలేమో అవి, ఇక్కడ పాటలేమో ఇవి, ఇప్పుడు దీన్ని ఏమనాలి, నటన నటన అంటే వాడు ఉన్నాడా, ఉన్నాడు. కానీ అందరూ ఉండేసి అందరిలో ఏంటండి ఈవిడ మాట అంటదా అండి, మరి లేదండి ఎవరికి అనుమానం లేదు. చూసారా ఇస్కరియోతు యూదా కూడా 3.5 సంవత్సరాలు ఎవరికి ఏ అనుమానం లేకుండా రాకుండా వాడు ఎంత బాగా నటించాడండి, అంత బాగా నటించాడండి, ఎంత బాగా నటించాడండి వాడు. ఆఖరికి వారి దగ్గరికి ఇవి డబ్బు కావాలండి, వాడు కావాల్సింది డబ్బు. కొంతమంది వస్తారు, ఎందుకు వస్తుంటారు, డబ్బు కోసం వచ్చేవాళ్ళు ఉంటారు, సంఘంలోనికి అధికారం కోసం వచ్చేవాళ్ళు ఉంటారు, పేరు కోసం వచ్చేవాళ్ళు ఉంటారు, పదవుల కోసం వచ్చేవాళ్ళు ఉంటారు. ఉండరా, ఉంటారు. రాజకీయాల్లోనికి వెళ్ళే వాళ్ళందరూ కూడా ప్రజల మీద ప్రేమ కలిగి వెళ్తున్నారండి రాజకీయాల్లోనికి. ఏమంటే రాజకీయాల్లోనికి వెళ్ళే వాళ్ళందరూ కూడా ప్రజాసేవ అని టైటిల్ పెట్టుకుంటారు అంతే. కానీ అందరూ నిజంగా ప్రజాసేవ కోసం వెళ్తున్నారా, పదవుల కొరకు వెళ్తారు, అధికారుల కోసం వెళ్తారు, డబ్బు సంపాదించుకొని వెళ్తారు, అక్రమాల కోసం వెళుతుంటారు, చేసే నేరాలు కప్పిపుచ్చుకోవడం కోసం వెళుతుంటారు, రకరకాల కారణాలతో. కానీ బయటికి మాత్రం ప్రజాసేవ ప్రజాసేవ అని ఎలా అయితే వాళ్ళు చెప్పుకుంటారో ఎక్కువ మంది, అలానే ఈరోజు సంఘంలోనికి ప్రవేశించిన వారు కూడా దేవుడు బైబులు క్రీస్తు సహవాసం అబ్బో అబ్బో ఎన్నో అంటారు కానీ వాడు లోపల ఉద్దేశాలన్నీ వేరుగా ఉంటాయి. పట్టుకోవడం చాలా కష్టం. ఇస్కరియోతు యూదాని మీరు చూడండి, ఎలాంటి స్వభావం కలిగిన వారు వ్యక్తులుగా ఉన్నారు, సంఘాలలోనూ కూడా వచ్చేసారు అని అంటే ఈరోజు సంఘాలలో కూడా ఎవరు వచ్చేసారన్నమాట లోపలికి. దేవుని ఆలయం సంఘం అంటే, సంఘం అంటే దేవుని ఆలయం అయితే దేవుని ఆలయమైన సంఘములోనికి కూడా ఎవరు వచ్చి కూర్చున్నారు, వాడు. వాడుకు వాడుగా వచ్చాడా, మనమే తీసుకొచ్చి కూర్చోబెట్టాం సంఘంలో. ఆ రోజు ఇస్కరియోతు యూదా చూడండి,
వాడు వెళ్ళాడు యేసుప్రభు శత్రువులకు దగ్గరికి వెళ్ళాడు. అప్పటికి శాస్త్రులు పరిసయ్యులు వెతుకుతున్నారు. ఆ వీడి రూపంలో ఆ వీడొకడు ఉన్నాడు వారితో పాటు. వీడు మనల్ని పట్టించగలడు, అతన్ని పట్టించగలడు. వెళ్ళాడు, బేరం మాట్లాడుకున్నాడు, 30 వెండి నాణాలకు కుదిరిందండి. ఎందుకండి మరంత చీపుకు అమ్ముకున్నాడు? 30 వెండి నాణాలకు ఎందుకు అమ్మేసుకున్నాడు? వాడు చాలా డిమాండ్ చేశాడండి, వాడు చాలా డిమాండ్ చేశాడు వాడు. కానీ 30కే ఎందుకు అంటే, ఆ రోజుల్లోనండి బానిస అంటే ఎక్కువ డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. యేసు ప్రభువును ఒక బానిస కంటే కూడా తక్కువగా చూడాలి, చేయాలి అన్న ఉద్దేశం ఆ కొన్న శాస్త్రులు పరిసయ్యులది. అంతేకాదు 30 సంవత్సరాల వరకు బాగానే ఉన్నాడండి, మాకు ఏ ప్రాబ్లం లేదు ఆయన వల్ల. ఎందుకు? ఇంట్లో ఉండి చక్కగా వడ్రంగి పని చేసుకుంటున్నాడు. కానీ ప్రాబ్లం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఈ 3.5 సంవత్సరాల నుంచే ప్రాబ్లం స్టార్ట్ అయింది. 30 వెండి నాణాలు, ఓకే, రేట్ ఫిక్స్, డీలోకే అయింది. తీసుకున్నాడు, అందరితో పాటు వచ్చేసాడు. ముందుగానే వాళ్ళకు ఒక హింట్ ఇచ్చాడు. ఏంటంటే, యేసు ఎవరో మీకు తెలియదు కదా, నేను. 100 మంది వెళ్ళారు సైనికులు గెత్సెమనే వనంలోనికి, కత్తులతో గుదియలతో వచ్చేసారు. నేను ఎవరు మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటానో అతనే యేసు. ఎందుకంటే యూదులు సహజంగా అందరూ జుట్టు పెంచుకుంటారు కదండి, అందరూ జుట్టు పెంచుకుంటారు, అందరూ ఒకే రకమైన వస్త్రధారణ. ఇందులో ఏసెవరో అనేది విడికి తప్ప ఆ వచ్చిన వాళ్ళకి సరిగ్గా తెలియదు కదా. అందుకే నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో అన్నాడు. వెళ్ళాడు, యేసు మెడ మీద పడ్డాడు, ముద్దు పెట్టుకున్నాడు, అప్పగించేశాడు. ఈలోపు యేసును పట్టుకున్నారు, శిష్యులందరూ పరారైపోయారు. యేసును పిలాతు యొద్దకు తీసుకువెళ్ళారు ఉదయాన్నే. పిలాతు శిక్ష విధించేశాడు, అది చూశాడు. వెంటనే అదే ఇస్కరియోతు యూదా ఆ 30 వెండి నాణాలు చూసి చాలా బాధపడిపోయాడు. యేసు ప్రభువుకు విధించబడిన శిక్ష ఏదైతే ఉందో ఆ శిక్షను తట్టుకోలేకపోయాడు వీడు. ఛీ, ఈ 30 వెండి నాణాల కోసమా నేను అమ్ముకున్నాను అని ఆ 30 వెండి నాణాలు తీసుకుని వెళ్ళాడు, దేవాలయంలో పారవేశాడు. అప్పుడు కూడా దయ్యమాన్ని వదిలిపెట్టలేదండి. ఒరే యూదా, యేసు చనిపోతే నువ్వు బతుకుతావా? నీ వల్లే కదా ఆయన చనిపోతున్నాడు. కనుక ఆయన చనిపోగా నువ్వు బ్రతుకుండటం వేస్ట్, ఆయన చావుకుంటే ముందు నువ్వే చావాలి అని మళ్ళీ ఈ రకంగా వాడిని ప్రేరేపించింది వాడు దయ్యంగాడు. వెంటనే వెళ్ళాడు, ఎత్తైన స్థలం చూసుకున్నాడు. అంతే, అక్కడ చెట్టు కొమ్మకు ఉరిపోసుకున్నాడు, చనిపోయాడు. అలా కింద పడిపోయాడు, నడిమికి బద్దలైపోయిందట, పేగులన్నీ బయటకు వచ్చేసాయట. దీన్ని ఏమంటారు అంటే కుక్క చావు. కుక్క చావు, పేగులన్నీ బయటకు వచ్చి దేహమంతా ముక్క ముక్కలైపోతే ఏమంటారు చెప్పండి? ఇస్కరియోతు యూదా ముగింపు చూసారా, ఎంత భయంకరమో. ఎందుకు ఇస్కరియోతు యూదా ముగింపు అంత భయంకరంగా ఉంది? ఒక్కటే కారణం, దేవుని ఆలయముగా ఉండవలసిన తన దేహములోనికి ఎవని రానిచ్చాడు? దయ్యం. దయ్యం. యోహాను సువార్త 13:3 ముగించుకుందాం. యోహాను సువార్త 13:2 చూడండి. యోహాను సువార్త 13:2 వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు మునుపే ఆలోచన పుట్టించి ఉండెను. ఆలోచన అప్పటికే పుట్టించాడు, ఆలోచన పుట్టించాడు. ఏమని? ఏసునప్పగించు, నీకు 30 వెండి నాణాలు వస్తాయిరా అని వాడి ఆలోచన, వాడి మనసులో, వాడి హృదయంలో ఆలోచన పుట్టించింది. ఆలోచన పుట్టినప్పటి నుంచి అవకాశం కోసం చూశాడు, అప్పగించాడు, ఆ తర్వాత ఉరిపోసుకొని చనిపోయాడు. యేసుతో ఉన్నవాడే ఉరిపోసుకొని చనిపోయాడా? ఇటు యేసు ప్రభుల వారితో పాటు ఉన్నవాడే అపవాదికి నిలయంగా మారిపోయాడా? ఒకనొక సమయంలో పేతురు గారు కూడా దయ్యం పట్టింది తెలుసా అండి. యేసు ప్రభుతో పాటు ఉన్న శిష్యులలో ఒకరైన పేతురు గారికి కూడా దయ్యం పడుతుంది. మీరు మత్తయి సువార్త 16:21 మీరు చూస్తుంటే అక్కడ ప్రభు అంటాడు, ఇదిగో మనిషి కుమారుడు యెరూషలేములకు వెళ్ళిపోతాడు, అక్కడ పట్టబడతాడు, కొరడాలతో కొట్టబడతాడు, చెప్పబడతాడు, 3వ దినాన తిరిగి లేస్తాడని. కానీ వెంటనే పేతురు గారు అంటారు, ఈ మరణము నీకు దూరం అవ్వరుగా, కానీ యేసుప్రభునే గద్దించేస్తాడండి. అక్కడ పేతురు గారు యేసుప్రభునే గద్దిస్తాడు, చేపట్టుకుంటాడు, వెంటనే చేపట్టుకుని అలా అయితే వద్దు అంటాడు. అప్పుడు ఏమండి ప్రభు, యేసుప్రభు అన్నమాట ఏంటో తెలుసా? సాతానా. అదేంటి?
ఎవరు చేయి పట్టుకుందేమో ఎవరు చేయి పట్టుకుందేమో పేతురు కానీ ప్రభు అంటుంది ప్రభు ఏమని పిలుస్తున్నాడు సాతానా అంటున్నాడు అంటే ఇప్పుడు పేతురు సాతానా కాదు పేతురులోనికి ఏమొచ్చింది ఆ మాట పలికించింది ఆయన వచ్చిందే సిలువలో చనిపోవడానికి ఆయన వచ్చిందే సిలువలో బలియాగం కోసం ఆయన వచ్చిందే కలవరలో మరణించాలి ప్రపంచానికి రక్షణ ఇవ్వాలని కానీ అది వద్దు అని ఆయన చేయి పట్టుకుంటున్నాడు అంటే ఇది నీ ఆలోచన కాదు ఇది ఎవడు దూరాడు నీ లోపలికి సాతాను ఒకానొక సమయంలో మనిషి కుమారుడు ఎవరని చెప్పుకుంటున్నారు అన్నప్పుడు అందరూ అయ్యా ఏలి అంటున్నారు యోహాన్ అంటున్నారు ఇర్మియా అంటున్నారు ప్రవక్తల్లో ఒకరు అంటున్నారు పేతురు నువ్వేమనుకుంటున్నావు నువ్వు దేవుని కుమారుడు అన్నప్పుడు అప్పుడు ఆయన అంటాడు శబాష్ నీకెవరు చెప్పారు ఈ సంగతి నా తండ్రి నీకు బయలుపరిచితేనే కానీ నీకు ఈ విషయం తెలియలేదు అన్నాడు అక్కడనేమో శబాష్ అన్నాడు ఇక్కడ సాతానా అన్నాడు చూసారా అంటే ఈలోపే మారిపోయింది వాడు వచ్చేసాడు లోపలికి సాతాను ప్రవేశించాడు మీరు కానీ అపోస్తుల కార్యములు 5వ అధ్యాయాన్ని కూడా మీరు చూస్తుంటే అక్కడ సంఘములో అననీయ సప్పీరాలు ఇద్దరు ఉంటారు భార్య భర్తలు మంచి దంపతుల చెడ్డ దంపతులు అందరూ అమ్మగా వచ్చిన తీసుకొచ్చి అక్కడ పెడుతుంటే వీళ్ళు మాత్రం అందులో కొంత దాచి కొంత తీసుకుని వచ్చి పేతురు గారి దగ్గర పెట్టి మరలా ఏమని మాట్లాడతారో తెలుసా ఎంత కమ్మారన్నమాట ఇంతకే ఒక్క రూపమే ఉంచుకోలేదండి ఒక్క రూపమే దాచుకోలేదండి అని ఇద్దరూ మాట్లాడతారు అప్పుడు కూడా పేతురు గారు ఏమంటారు తెలుసా సాతాను ఎందుకు మీ హృదయమును ప్రేరేపించెను చూసారా ప్రేరేపిస్తాడు వాడు ప్రేరేపిస్తాడు బైబిల్కు భిన్నంగా మాట్లాడిస్తాడు బైబిల్కు భిన్నంగా ఆలోచింపచేస్తాడు దేవుని కార్యక్రమాలకు ఆటంకంగా మిమ్మల్ని మార్చేస్తాడు అలా మీరు మారిపోతున్నారు అని అంటే దేవుని ఆలయముగా ఉన్న మీ దేహాలలోనికి ఎవరు వచ్చేసారన్నమాట అయితే అపవాది వాడి నిలయాలుగా మారిపోయాయి అందుకే ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా మీరు వ్యక్తిగతంగా ఎలా ఉన్నారు సంఘాలలో ఎలా ఉన్నారు మొదటి శతాబ్దంలో కొన్ని సంఘాల్లోనికి వాడు వచ్చేసాడట వాడు వచ్చి చేసిన పనిడు తెలుసా కొరింథీ సంఘంలోకి వచ్చాడు కొరింథీ సంఘంలోనికి వచ్చేసి కొరింథీ సంఘంలో గొడవలు పెట్టాడు కలహాలు పెట్టాడు వాళ్ళ మధ్య అసూయలు పెట్టాడు పగలు పెట్టాడు ద్వేషాలు పెట్టాడు సంఘంలో ఏంటి కొరింథీ సంఘంలో కలహాలు పెట్టాడా కలహాలు పెట్టాడు కలహాలు పెట్టేది ఎవరో తెలుసా వాడు అందుకే పౌలు గారు కొరింథీయులకు మొదటి పత్రిక రాస్తాడు మీలో కలహములు కలవని నాకు క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చింది అన్నాడు అంటే కొరింథీ సంఘములో కూడా కలహాలు ఉన్నాయంటే ఈ కలహాలకు కారణం దేవుడు కాదు ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు సంఘములన్నింటిలో సమాధానమునకే కర్త కానీ అల్లరికి కర్త కాడు అంటే మన సంఘములో దేవుడు ఉన్నాడా దయ్యం ఉందా దేవుడు ఉంటే సమాధానంగా ఉంటాం మన సంఘాలలో అందరము కూడా దేవుడు లేడనుకుంటే దయ్యం ఉంటే సంఘాలలో ఎప్పుడు గలిబిలి ఎప్పుడు కలవరం ఎప్పుడు గొడవలు ఎప్పుడు కలహాలు ఇప్పుడు మీరు చెప్పండి మీ దేహంలో ఎవరున్నారు మన సంఘాలలో ఎవరున్నారు దేవుడే ఉన్నాడా నా దేహంలో దేవుడే ఉంటే సమాధానంగా ఉంటా అందరితో నేను నిజంగా సంఘంలో దేవుడే ఉంటే సంఘంలో సమాధానము తప్ప ఎప్పుడు అల్లరిగి గొడవ కొట్లాట ఏమంటే ఇలాంటివి ఏవి సంఘంలో ఉండడానికి వీల్లేదు ఒకవేళ ఇవి కాక ఇవన్నీ కూడా సంఘం లోపలికి వచ్చేసాయి అని అంటే ఖచ్చితంగా మనము కానీ మన సంఘాలు కానీ దేవుని ఆలయాలుగా లేవు మరి ఎవరికి నిలయాలుగా మారిపోయాయి అపవాదికి కొన్ని కొన్ని సంఘాల వాళ్ళు ఎలా ఆరాధన చేస్తున్నారో తెలుసా అండి బయట పోలీసులను కాపలా పెట్టి లోపల వాళ్ళు దేవునికి ప్రార్థన చేస్తున్నారు ఇది ఏంటో అర్థం అవ్వదు ఇటు బయట పోలీసులు కాపలాగా ఉంటే లోపల సంఘములో వీళ్ళు కూడుకొని ఆరాధన చేస్తున్నారట ఏమండి బయట కాపలా ఎందుకండి అని అంటే లోపల ఉన్న వాళ్ళు ఎప్పుడైనా కొట్టుకోవచ్చు లోపల ఉన్న వాళ్ళు ఎప్పుడైనా గొడవ పడవచ్చు లోపల ఉన్న వాళ్ళు ఎప్పుడైనా తన్నుకోవచ్చు అందుకే వాళ్ళు ఫోన్ చేసి వచ్చేలోపు ఈలోపు ఎవడో ఒకటి తల పగిలిపోయో కాలు ఇరిగిపోయాయో ప్రాణం పోయే అవకాశం ఉంది అందుకే మేము ఎస్కాట్గా వచ్చాము సండే సండే అంటున్నారు ఇవేం చర్చిలండి ఇవేం సంఘాలు ఏంటి ఈ సంఘాలు ఇవి అవి సంఘాలు కాదు దయ్యానికి నిలయాలు ఎందుకు సమాధానం ఉంటే బయట ఇది ఎందుకు ఇంకా ఈ ప్రొటెక్షన్ ఎందుకు ఉంటుంది ఈ సెక్యూరిటీ ఎందుకు నాలో ప్రేమ ఉన్నప్పుడు నేను ఎవరికి హాని చేయను కదా అంటే ఈ సంఘంలో ప్రేమ లేదు ప్రేమ లేదంటే సంఘంలో ఎవరు లేరు దేవుడు ప్రేమ స్వరూపి దేవుడు లేడన్నమాట
మరెవరున్నారు? పగలున్నాయి అక్కడ, ప్రతీకారాలు ఉన్నాయి, వర్గపోరుంది, కులపోరుంది, వివక్ష ఉంది, ఎక్కువ తక్కువ అనే భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఇవన్నీ సంఘాలలో ఉన్నాయి అని అంటే ఆ సంఘం దేవుని సంఘం కాదు. దేవుని సంఘం పేరుతో కూడుకుంటున్న దయ్యానికి నిలయాలుగా మారిపోయారు. దయచేసి మీ సంఘం గుండ్రేవులలో ఉన్న క్రీస్తు సంఘం, అది నిజంగా క్రీస్తు సంఘమే, నిజంగా అది దేవుడి సంఘంగానే ఉండాలి. అంటే మీలో ఎప్పుడు కూడా ఏ విధమైన గొడవలు, కలహాలు, అల్లర్లు ఏమి ఉండకూడదు. మీ మధ్య ఎప్పుడు ప్రేమే ఉండాలి, నెమ్మదే ఉండాలి, శాంతి ఉండాలి. మీ సంఘం దేవుని సంఘముగా, దేవుని నిలయముగా ఉండాలి, దేవుని ఆలయంగా ఉండాలి తప్ప దయ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీ సంఘములోనికి రానివ్వకూడదు. సంఘములోనికి రావడానికి ముందు నీలోనికి రాకూడదు. వాడు నీలోనికి వచ్చాడా, ఆటోమేటిక్గా నువ్వు వెళ్ళే చోటికి వాడు కూడా వస్తాడు. కనుక నన్ను నేను వాక్యంతో సరి చేసుకుంటాను, నాలో ఉన్న వాడిని బయటికి గింటి వేస్తాను, వాక్యాన్ని నా గుండెల్లో దాచుకుంటాను, దేవుని నా హృదయంలో ప్రతిష్ఠించుకుంటాను. దేవుడు కట్టుకున్న ఈ దేహం ఎవరికి నిలయంగా ఉండాలి? దేవునికి ఆలయంగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం.